సముద్రతో నేను ఫస్ట్ సంబోష్ంభు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ అండ్ లైక్ నా కెరియర్ లేక అంత ఇష్టమైన సినిమా నాకు అది బాగా ఇష్టమైన సినిమాలో అది ఒక సినిమా ఈ సినిమాలో తనతో నటించడం జరిగింది తనలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా తను రైటర్ మానలేదు బేసిక్ ఏంటంటే రైటర్స్ యాక్టర్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరకదు వాళ్ళకి అతను అలా రాస్తానే ఉంటాడు జస్ట్ ద బెస్ట్ పార్ట్ సముద్ర సూపర్ ఇకపోతే బుర్ర సాయి మాధవ్ గారి మీతో ఫస్ట్ టైము నిజంగా ఇందాక అనిల్ చెప్పినట్టు భయపెట్టారు మీరు తెలుసా మమ్మల్ని సేమ్ దానికి ఇంకో బేస్ వాయిస్ చూసిన మా వివేక్ సో మా యాక్టర్స్ అందరూ మిగతా మా వంశీ సుధాకర్ కత్తి శివగారిది ఆ సినిమాలో చూస్తే తెలుస్తుంది మామూలుగా ఆయన కూడా ఈయనేమో ఇందాక స్టేజ్ మీద భయపెట్టాడు లేదా స్క్రీన్ మీద భయపెడతాడు ఆయన సినిమాలో ఇక మా ఒక స్పెషల్ సాంగ్ చేసిన భూమి బదులు భూమి బద్దలే అనుకుంటున్నాను మరి నేను థ్యాంక్ యూ అప్సరా థ్యాంక్స్ సో లాట్ ఇంకేనా ఇక బిహైండ్ సీన్ హీరోస్ జీకే విష్ణు నాకు అసలు తనతో పనిచేయటం అనేది ఎంత బాగుందంటే అండ్ అతని వర్క్ కానీ అతని టింట్ కానీ అతను రెండు సినిమాలు తమిళ్ సినిమాలు చూసి జీకే విష్ణు అంత మన సినిమా చేస్తానని గోపి చెప్పంగానే ఐ ఫెల్ సో గుడ్ సో ఐ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ విష్ణు షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఈ సినిమాకి ఇంకొక ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు తను ఎప్పుడు ఎప్పుడు ఇద్దరు బాగా చేస్తారు మా ట్విన్స్ మా కమలపెల్లలో బంగారాలు రెండు సినిమా సినిమాకి సినిమా సినిమాకి పెరుగుతూనే ఉన్నారు టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు ఫైట్స్ వైస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు మాస్టర్స్ ఇలాగే ఉండాలి మీరు బేసిక్గా పాజిటివ్ అనేది పాజిటివిటీ అనేది ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అది మీరిద్దరు అంత పాజిటివిటీ మామూలు వాళ్ళు ఎప్పుడు నెగటివిటీ నేను ఇప్పుడుదా చూడాల ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడటం కానీ బిచ్చింగ్ చేసుకున్న జోకులు ఇసుకుని నవ్వుతారు తప్ప అస్సలు కామెంట్ చేయరు ఇలాగే ఇలాగ తీసేయండి మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఇంకా ఇకపోతే రిజర్డ్ ఆలీతో ఆలీతో ఎన్ని సినిమాలు చేసినా నాకు తెలిసి ఏది ఒక మా కాంబినేషన్ ఏది ఫ్లాప్ లేదు అన్నీ బ్రహ్మాండంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలీ ఏంటో ఫార్మల్గా ఇద్దరు సినిమా నిందగా మా డైరెక్టర్ యా తమన్ తమన్ ఎప్పుడు అసలు బ్రహ్మాండ మ్యూజిక్ ఇచ్చాడు పాప రారాపోయాడు ఆ రాకపోవడానికి ఎక్కువ రీజన్ ఏంటంటే భయపడిపోతున్నాడు బయట రావడానికి ఇందాగా అంతరిక్షంలోకి వెళ్తారు కదా అలా రెడీ అయ్యాడు ఇందాక చూశారు కదా అలా ఉన్నాడు ఇదిగా ముందు అంతా పెట్టేసుకొని సో తమన్ బ్రహ్మాండ సాంగ్స్ ఇచ్చావు వెరీ వెరీ హ్యాపీ నేను ప్రత్యేకంగా చెప్పకలేదు ఎందుకంటే నాకు ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తావు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా So thank you, Daman.